ఇది కూడా ఫ్రెండ్స్ వీటిని నేను రెడీ చేసుకుని వీటిలోని నేను రకరకాల కూరగాయల మొక్కల్ని వేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనకి ఇంకా అంటే నెక్స్ట్ రాబోయే వింటర్ సీజన్కి కావాల్సిన కూరగాయలన్నీ కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. టమాటా వేసుకోవచ్చు, వంగ వేసుకోవచ్చు, అలా ఆల్మోస్ట్ చాలా వరకు వెరైటీస్ మనం వేసుకునే బెండ అవన్నీ కూడా వేసుకోవచ్చు. అంటే మొక్కల్లో పెరిగేవన్నీ కూడా వేసుకోవచ్చు. పాదులు కూడా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మెన్యూర తీర్చుకునేటైతే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. దోశ అలాంటివి కూడా వేసుకోవచ్చు, కీరా దోశ. తర్వాత ఫ్లవరింగ్ ప్లాంట్స్లో మనకి బంతి, చామంతి ఇవి కూడా వీటిలో నాటుకోవచ్చు. అలాగే టమాటా కూడా చాలా బాగా గ్రో అవుతుంది ఫ్రెండ్స్. సో ఏ విత్తనాలు నేను దీంట్లో వేస్తున్నాను, ఎలా ప్లాన్ చేసుకున్నాను అన్నది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వీటిని అలాగే నేను కంటైనర్ కింద ఎలా సపరేట్ చేసుకున్నాను అది కూడా, అంటే ఎలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇదిగోటి ఫ్రెండ్స్, ఈ ప్రిపరేషన్లో నేను వీటికి పెయింటింగ్ కోసం ఈ రకంగా నా దగ్గర కొంచెం బ్రౌన్ పెయింట్ ఉంది, అలాగే కొంచెం బ్లాక్ కూడా ఉంది. సో ఈ రెండు నేను మిక్స్ చేశాను. ఇందులో మిక్స్ చేసుకుని వీటన్నిటికీ ఒకటే కలర్ వస్తే బాగుంటుంది కదా, డార్క్ షేడ్ వస్తుంది అని చెప్పేసి వీటన్నిటిని ఈ రకంగా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఒక రోలర్ తోటి మనం ఈజీగా పెయింట్ వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. జస్ట్ దీన్ని ఇలా డిప్ చేయడం, దాని చుట్టూ రోల్ చేయడం చేస్తే ఆటోమేటిక్గా మనకి అది వచ్చేస్తుంది అన్నమాట కలరు. సో పాత చాలామందికి తెలిసే ఉంటుంది హౌ టు కలర్ అన్నది, లేనప్పుడు ఒకసారి ఐడియా కోసం నేను ఇది చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. సో ఇదిగోటి ఫ్రెండ్స్, ఇలా మొత్తం అంతా కూడా నేను రోలర్ తోటి దీనికి రబ్ చేసేసాను. చేస్తే ఆటోమేటిక్గా ఇది ఈ కలర్లోకి వచ్చింది. ఇలా నేను మిగిలినవన్నీ కూడా రెడీ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. తర్వాత ఎలా వీటిని కట్ చేసుకుని షేప్ చేసుకుంటానో కూడా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇదిగోటి ఫ్రెండ్స్, ఇలా మనం వీటికి కలర్ చేసుకోవచ్చు, మనకి నచ్చిన కలర్ చేసుకోవచ్చు. సో మనకి ఒక కంటైనర్ అన్నది మంచిగా మంచి కలర్లో మనకి నచ్చిన కలర్లో రెడీ చేసేసుకున్నాం కదా. సో నెక్స్ట్ దీన్ని ఎలా కట్ చేస్తామన్నది కూడా చూద్దాం. అది కూడా చిన్న క్లిప్పింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇదిగోటి ఫ్రెండ్స్, వీటన్నిటిని ఇలా నేను కట్ చేసుకున్నాను, మీకు అర్థమవుతున్నది కదా. సో ఇవన్నీ కూడా నేను ఇలాగే చేసేసుకున్నాను. సో ఒక్కొక్క దాని నుంచి నాకు రెండు పార్ట్స్ వచ్చాయి. ఒకటి ఇలా రివర్స్లో పెట్టేసుకుంటాను, దీని కిందన ఒక అంటే సాలి కిందన నేను ఇది అరేంజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా ఒక మన ఖాళీ పెయింట్ డబ్బాలు ఉంటాయి కదా, దానిలో ఇలా ఇన్సర్ట్ చేసుకుంటాను. సో అప్పుడు దీనికి బేస్ కూడా చూస్తున్నారు కదా, ఈ హైట్ వస్తుంది, అలాగే ఇది కూడా పడకుండా ఉంటుందన్నమాట, అంటే బేస్ బాగుంటుంది. సో ఇలా నేను ఈ పార్ట్స్ అన్నీ కూడా ఒకటికి రెండు 1/2 చేసేసుకున్నాను. సో నెక్స్ట్ వీటిలో నేను ఏంటేంటి మొక్కలు వేసుకుంటాను, అలాగే ఏంటేంటి విత్తనాలు వేసుకుంటాను, అవన్నీ కూడా మట్టి ఫిల్లింగ్ ఎలా చేసుకుంటాను, అంటే మట్టి మిశ్రమాన్ని ఎలా మిక్స్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా ఒక చిన్న ఐడియా కోసం చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా బిగినర్స్ కోసం, బిగినర్స్ గార్డెనింగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనం ఇది నేను బేసిక్గా ఎందుకు చేస్తున్నాను అంటే కూరగాయ మొక్కలన్నీ కూడా నేను ఈసారి పెట్టుకోవాలని అనుకున్నాను. ఎందుకు అంటే నా దగ్గర ఇప్పటిదాకా అన్నీ ఆల్మోస్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్సే ఉన్నాయి, అలాగే కొంచెం తోటకూర అలాగే ఇలా చిన్న చిన్న సీజనల్ ప్లాంట్స్ కొన్ని, అలాగే మళ్ళీ ఇలాంటివన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. సో నేను వీటన్నిటిని కూడా ఎక్స్టెండ్ చేయాలని అనుకుంటున్నాను, అంటే కూరగాయ మొక్కలు పెట్టుకుందాము అన్న ఆలోచనతో ఉన్నాను కాబట్టి. సో నా గార్డెన్లో ఈ రకంగా మళ్ళీ డబ్బాలన్నీ కూడా రెడీ చేసుకుంటే, అంటే కంటైనర్స్ రెడీ చేసుకునేటైతే బాగుంటుంది అని నేను ప్లాన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇన్ని రకాల ఫ్లవర్స్ని మనం తీసుకోగలుగుతున్నప్పుడు కొంచెం శ్రద్ధ పడితే ఆటోమేటిక్గా మనం కాయగూరలు అలాగే ఆకుకూరలు కూడా పండించుకోవచ్చు అన్న కాన్సెప్ట్ తోటి నేను ఈ రకమైన ప్రిపరేషను చేసుకుంటున్నాను. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో వాతావరణం అంతా కూడా. ఇలాగే దోశ చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ నేను కిచెన్ వేస్ట్తో చేసినటువంటి దాంట్లో నాకు వచ్చిన దోశ పాద ఫ్రెండ్స్, ఇది చూడండి. సో ఇలాగే వస్తుంది. సో మనం ఇందులో వేరే ప్లాంట్స్ కూడా పెట్టుకున్నప్పుడు దానికి బలం చాలదు కాబట్టి దాని ఒకదానికే కంటైనర్ ఇదిగో చూస్తున్నారు కదా, ఇందులో ఈ కంటైనర్లో కూడా ఇంకొక దోశ పాద వచ్చింది.
అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇందులో కూడా నాకు దోసపాద వచ్చింది కాబట్టి మనం దోస ఫ్రెండ్స్ ఇలా నేను కిచెన్ వేస్ట్ వేసిన దీంట్లో కంపోస్ట్ చేసిన ఒక బ్యాగ్లో కూడా నాకు కాయలు కూడా అవైలబుల్ అయ్యాయి అలాగే ఇక్కడ వంగ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది నేను సీడ్స్ కోసం వదిలేశాను ఇది ఆల్రెడీ ఇంతకు ముందు కూడా కాచింది ఒక డజన్ కాయల్లాగా కాకపోతే దీనికి నేను పెద్ద కేర్ ఏం తీసుకోలేదు జస్ట్ అలా అంటే కిచెన్ వేస్ట్ వేస్తున్న బ్యాగ్ అనమాట ఇది మట్టి కిచెన్ వేస్ట్ రెండు వన్ బై వన్ లేయర్స్ లాగా వేసేస్తాను సో అందులోంచే వచ్చింది ఇది సీడ్ సో అలాగే ఇక్కడ కూడా ఒక వంకాయ ఉన్నది కాబట్టి మనం కొంచెం కేర్ తీసుకుని పెంచినట్టయితే ఆటోమేటిక్గా మనకి ఆకుకూరలు కాయగూరలు అన్నీ కూడా వస్తాయి కదా ఫ్రెండ్స్ అందుకోసం అని చెప్పేసి ఇది ఒకటి ఫ్రెండ్స్ చూడండి ఇలా మనకి దోస అవి అంటే వేరే కిచెన్ వేస్ట్ వేసేటప్పుడు సీడ్స్ దోస అవి వేస్తాం కదా వేసినవి ఆ కంటైనర్లో పడి వాటంతా అవి ఇలా మొలకలు వచ్చాయన్నమాట అలాగే ఇక్కడ టమాటా చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీటన్నిటిని కూడా నేను ఆ కంటైనర్స్లో స్పెషల్గా తీసుకుంటాను ఇదిగో ఇందులో కూడా ఇలా వస్తున్న ఈ చిన్న వాటన్నిటిని కూడా నేను తీసుకుని వేరేగా ఇండివిజువల్గా పెంచినట్టయితే మనకి మంచి క్రాప్ వస్తుంది కదా అలాగే ఇక్కడ చూడండి ఇందులో ఒకటే కంటైనర్ ఫ్రెండ్స్ ఇది ఇందులో మిర్చి చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా ఇదంతా కూడా పండింది నాకు ఎండుమిర్చి కొంచెం పండుమిర్చి కావాలి అంటే పండుమిర్చి కావాలి పచ్చడి కోసం అని చెప్పేసి నేను వీటికి కలర్ వచ్చేదాకా ఉంచాను సో ఇది ఫ్రెండ్స్ ఇలా మనం అన్నీ కూడా ఒక కంటైనర్లో ఒక్కొక్క కంటైనర్లో రెండు రెండు మొక్కలు పెట్టుకున్నట్టయితే మనకి కాయగూరలు ఆకుకూరలు అంటే టమాటాలు బెండ బీరా వంగ ఇవన్నీ కూడా వస్తాయని ఒక ఆలోచన ఐడియా ఉంది సో ఎప్పటి నుంచో నేను ట్రై చేస్తున్నాను ఈ కంటైనర్స్ మళ్ళీ తెచ్చుకుంటే సెకండ్ ఫేజ్లో వీటన్నిటిని కూడా రెడీ చేసుకుందామని చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో గింజపడి అంటే కిచెన్ వేస్ట్లో గింజపడి టమాటా వచ్చిందనమాట సో ఇందులో ఆల్రెడీ మందార మొక్క ఉన్నది సో ఇందులోంచి చూడండి ఎలా వస్తున్నదో కాబట్టి మనం స్పెషల్గా కొంచెం ప్రొవైడ్ చేసినట్టయితే ఇదిగోటి దోసపాదు చూస్తున్నారు కదా ఇవన్నీ బలంగా కాయలు వస్తాయి అందుకోసం అని చెప్పేసి నేను ఈ ప్లాన్ చేశాను ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను నారు వేసుకున్నాను ఇది టమాటా నారు అనమాట ఈ విత్తనాల్లో పాటు ఈ చిన్న మొక్కలన్నీ కనిపిస్తున్నాయి కదా ఇదంతా కూడా టమాటా నారు సో ఇదంతా కూడా దాంట్లో రెండు రెండు మొక్కల కింద తీసుకుంటాను అలాగే ఇది తోటకూర నారు ఫ్రెండ్స్ ఇందులో కంటైనర్లో గింజలు వేస్తే అలా వచ్చేసాయి అలాగే ఇక్కడ కూడా ఫ్రెండ్స్ టమాటా గింజలన్నీ నారు వేసాను చూస్తున్నారు కదా కొంచెం చిన్న మొక్కలు ఇవి ఒక 10 రోజులు అలా పెరిగిన తర్వాత వీటిని కూడా తీసి మళ్ళీ ఆ పార్ట్స్లో వేసేసుకుంటాను సో ఈలోగా పార్ట్స్ కూడా రెడీ చేసుకుంటాను మట్టి ఫీలింగ్తో అలాగే ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ మనం తోటకూర అంటాం కదా రాగి తోటకూరలో ఇది ఎరుపుది ఎర్ర తోటకూర కొంచెం చాలా లేతగా ఉంటుంది ఫ్రెండ్స్ మొక్క ఇంత బలంగా వచ్చింది సో ఇలా రెండేసి మొక్కలు మనం వేసుకున్నట్టయితే చక్కగా వస్తుంది సో ఇవన్నీ కూడా నేను సీడ్స్ కోసమే ఉంచాను తోటకూర ఆకుకూర సీడ్స్ వేసుకుంటాం కదా అందుకోసం అలాగే ఈ వెరైటీ కూడా ఉంది సో ఈ రెండు వెరైటీలు నేను తోటకూర వేస్తాను అలాగే ఇది సిలోన్ బచ్చలి ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్నది ఇంకా కిందన కూడా ఉంది సిలోన్ బచ్చలి సో ఇవన్నీ కటింగ్స్ స్టెమ్స్ నుంచి కూడా వేసుకున్నట్టయితే ఒక 2 కంటైనర్స్లో మనకి బచ్చలి కూర కూడా వస్తుంది అలాగే ఇది మింట్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో ఈ మింట్ కూడా ఇది పెట్టి చాలా రోజులైంది నేను ఎప్పుడు కొయ్యలేదు కానీ అలా పెట్టేసి ఉంచుతున్నాను డ్రై అవుతోంది మళ్ళీ అంటే దానంతా అదే వస్తుంది వాటరింగ్ మాత్రమే చేస్తున్నాను దీంతోపాటు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ లైట్గా ఇస్తాను ఇవన్నీ కలిపి పెద్ద కంటైనర్లో ఉండిపోయాయి ఫ్రెండ్స్ సో ఇలా వీటిని కూడా కొంచెం సపరేట్గా చేసి ఒక కంటైనర్లో పెంచితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ క్యాన్స్ అన్ని కూడా ఈ రకంగా ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ నా దగ్గర కొన్ని సీడ్స్ లాస్ట్ ఇయర్ వేసిన వాటిలో ఉన్నాయి ఇది చిక్కుడు ఫ్రెండ్స్ మనం తీగజాతి చిక్కుడు అంటాం కదా సో దీన్ని కూడా పెంచుదామనే ఆలోచన ఉంది నాకు కొంచెం డాబా మీద ప్లేస్ ఇచ్చుకుని వేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఇది కూడా నేను తీసుకున్నాను అంటే ఒక పందేరులాగా ఈ డ్రమ్స్తోనే ఒక స్ట్రక్చర్ లాగా చేద్దామని ఆలోచన ఉంది 4 వైపులా వేసేసి సో అది కూడా చూదురు కానీ ఫ్రెండ్స్ అలాగే ఇవి నాకు ఎవరో ఇచ్చారు ఇవి ఎర్ర చిక్కుడు విత్తనాలు అని చెప్పేసి నాకు ఎవరో ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఫ్రెండ్స్ మరి ఎంతవరకు వస్తాయో తెలియదు ఇవి చూడాలి వేసి అలాగే ఇక్కడ పొట్లకాయ విత్తనాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి లాస్ట్ టైం నేను కొన్నాను బ్యాగ్స్ అంటే మన ఫ్లవరింగ్ ఇవి ఉంటాయి కదా సీడ్స్ వాటి నుంచి కొన్నాను అవి కూడా వేయాలనుకుంటున్నాను అలాగే ఇవన్నీ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ విడివిడిగా సో చూడండి ఈ బెండ బీర దోస తర్వాత చిక్కుడు అలాగే ఈ బంతి సీడ్స్ తర్వాత మొక్క చిక్కుడు ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా సో మొక్క చిక్కుడు ఇలా ఇవన్నీ కూడా వీటన్నిటికీ నేను ఎలా వేస్తున్నానో మీకు చూపిస్తాను అలాగే వంగ
ఈ సీడ్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్, అవైలబుల్ అయి ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా వాటిలో నాటుకుందాం అనే ఆలోచనతో నేను ఈ పార్ట్స్ ప్రిపరేషన్ చేశాను. సో ఇవి నాకు 20 పార్ట్స్ అంటే దగ్గర దగ్గరగా 20 అంటే ప్లస్ 40 పార్ట్స్ దాకా వస్తాయి. కాబట్టి చిన్న వెరైటీలు కింద భాగంలో అంటే చిన్న కంటైనర్లా చేసుకున్న దాంట్లో ఇలాంటి దాంట్లో, అలాగే పెద్దవి కొంచెం కట్ చేసుకుని అంటే సైజెస్ మనం వేసుకునే మొక్కను బట్టి కొంచెం కట్ చేసుకుని ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఆ రకంగా చేద్దామని ఆలోచిస్తున్నాను. సో అదంతా చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. సో దీని వెనకాల ఎందుకు ఇలా అంటే థీమ్ ఏంటి అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, సో మనం కంటైనర్స్లో కొంచెం జాగ్రత్తగా పెంచుకోగలిగితే అంటే అవగాహన ఉండి ఎక్స్పీరియన్స్ ఉంటే ఆటోమేటిక్గా మనం చిన్న ప్లాంట్స్ అన్నీ కూడా పెంచుకోవచ్చు కదా ఫ్రెండ్స్, ఆ ఉద్దేశంతో. సో ఒకసారి వెజిటబుల్ గార్డెన్ కూడా రెడీ చేద్దాము. ఆకుకూరలు కాయగూరలు కూడా మనం ఇంట్లోనే పండించుకుంటే ఎలా ఉంటుంది చూద్దాం అన్న ఆలోచనతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఏ విత్తనాలు ఎలా నాటుకుంటానో చూపిస్తాను, అలాగే ఇది మట్టి ఫిల్లింగ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. థ్యాంక్ యూ. ఇదిగోటి ఫ్రెండ్స్, ఇలా మనం ఎన్నో ఫ్లవర్స్ తీసుకోగలిగినప్పుడు అలాగే కాయగూరలను కూడా ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది, ఎక్కువ పండించుకోవచ్చు అన్న ఆలోచనతో ఇది నేను ఇన్స్పైర్ అయ్యి ఇది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మనం రెడీ చేసుకుంటే ఎలా వస్తుందో చూద్దామని. ఇదిగోటి ఫ్రెండ్స్, ఇవి నేను కట్ చేసుకున్నాను. ప్రస్తుతానికి ఇందులోంచి కొన్ని సీడ్స్ వేసుకుందాము, ఇందులోని కొన్ని సీడ్స్ వేసుకుందామని ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఏవే వేస్తున్నానో ఎలా వేస్తున్నానో అలాగే మట్టి ఫిల్లింగ్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోటి ఫ్రెండ్స్, నా దగ్గర ఇది మట్టి మిశ్రమం ఉంది, అంటే దీంట్లో కొంచెం శాండ్ లైట్గా కలిసి ఉంది. అలాగే కిచెన్ వేస్ట్ అది కూడా నేను కంపోస్ట్ చేస్తూ కంపోస్ట్ బిల్లో వేసింది అన్నమాట. ఈ రెండు కలిసి కొంచెం మిక్స్ అయి ఉన్నాయి లైట్గా. తర్వాత దీంతో పాటు నా దగ్గర గోట్ మెన్యూర్ ఉన్నది ఫ్రెండ్స్, ఇది కూడా నేను యాడ్ చేస్తున్నాను. సో ఈ రెండు బాగా మిక్స్ చేసేసుకుని నేను ఆ పార్ట్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకుని సీడ్స్ వేసుకుంటాను ఫ్రెండ్స్. సో చూడండి ఎలా ఫిల్ చేస్తున్నానో. సో ఇది బాగా మిక్స్ చేసుకుందాం ఫస్ట్. సో ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని నేను ఇందులో వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా ప్రతి టబ్లోని అంటే ప్రతి కంటైనర్లోని వేసేసుకుంటున్నాను. ఎంతవరకు అంటే ఒక 4 inches దాకా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇది మనకి 4 అంగుళాల దాకా వేస్తున్నాను. ఇలా నేను అన్ని కంటైనర్స్లోనే ఫిల్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే వీటిలో సీడ్స్ పెట్టుకుంటాం కదా. ఇదిగోటి ఫ్రెండ్స్, ఇలా నేను అన్ని కంటైనర్స్లోనే ఫిల్ చేసేసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా ఇలా మట్టి ఫిల్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 4 to 5 inches దాకా చేసేసుకుని ఇందులో నేను సీడ్స్ వేసుకుంటాను. ఇప్పుడు ఏ సీడ్స్ వేస్తానో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇవి తోటకూర సీడ్స్, ఇవి వేద్దాము చూడండి. ఇవి వెన్నులు తోటకూర కదా, పాల తోటకూర అంటారు దీన్ని, పెద్ద పెరుగు తోటకూర అంటారు, పాల తోటకూర అంటారు. ఇవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎన్ని సీడ్స్ వస్తాయో. సో ఇదొక కంటైనర్లో వేద్దాము ఫస్ట్, ఆకుకూరలు వస్తాయి కదా. సో వేద్దాం రండి ఫ్రెండ్స్. ఇదిగోటి ఫ్రెండ్స్, ఇందులో ఇలా వేసేస్తాను సీడ్స్. మనం నారులాగా వేసుకుంటాం, వేసుకుంటే ఇందులో చిన్న చిన్న మొక్కలు వస్తాయి కదా. సో చిన్న మొక్కల్లో కొన్ని మొక్కల్ని ముందు, పెరిగినవన్నీ అంటే కొంచెం పెద్దగా పెరుగుతున్న వాటన్నిటిని తీసేసుకుని వాడుకుంటూ మళ్ళీ మిగిలినవన్నీ కూడా పెరగనిస్తే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. సో ఇది ఇలా వేసుకున్నాను. అలాగే ఈ దోశ వేసుకుందాం ఫ్రెండ్స్, ఎల్లో గార్డ్. దీనిలో కొన్ని విత్తనాలు ఉన్నాయి నాకు, నా దగ్గర ఆల్రెడీ ముందు వేసాను కదా, దాని తాలూకా సీడ్స్ కొన్ని ఉన్నాయి ఇంకాను, అవి కూడా వేద్దాం ఫ్రెండ్స్, చూడండి. సో ఇది ఇంకో కంటైనర్లో వేసేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోటి ఫ్రెండ్స్, ఇందులో వేస్తున్నాను. ఇలా వీటిలోంచి మనకి బలంగా వచ్చిన మొక్కల్ని మనం ఇందులో ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక 3 మొక్కలు ఉంచుకుంటే చాలు, 2 నుంచి 3 మొక్కలు బలంగా వచ్చినవి. సో ఇది కూడా ఇలా వేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇవి అంటే మన మొక్క చిక్కుడు అంటాం కదా ఫ్రెండ్స్, డెలికోస్, ఇవి కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ విత్తనాలు.
ఇవి ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలాగా దూరం దూరంగా ఒక నాలుగు సీడ్స్ పెట్టుకున్నట్టయితే ఇవి బలంగా వస్తాయి కదా ఫ్రెండ్స్. ఎక్కువ లోతుకి వేయక్కర్లేదు ఫ్రెండ్స్, జస్ట్ కొంచెం అలా విత్తనం ఎంత ఉందో దాన్ని అంతే లోతు జస్ట్ అలా వేస్తే చాలు ఫ్రెండ్స్, మొక్కలు వచ్చేస్తాయి. అలాగే ఈ వంగ సీడ్స్ వేద్దాం ఫ్రెండ్స్. ఇవి తెల్లవంగ, పెద్దవి, పెద్ద కాయలు వస్తాయి కదా. సో దీని తాలూకా సీడ్స్ నారు వేద్దాం. ఇదిగోటి ఫ్రెండ్స్, ఇదిగోటి ఫ్రెండ్స్, ఇలా వేస్తున్నాను. సో జస్ట్ కొంచెం అలా అంటాను అంతే, లైట్గా మట్టి క్లోజ్ చేస్తే చాలు ఫ్రెండ్స్, వచ్చేస్తాయి. అలాగే గోంగూర రెడ్ నా దగ్గర సీడ్స్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్, ఇవి కూడా వేద్దాం చూడండి. ఇవి గోంగూర సీడ్స్ కదా ఫ్రెండ్స్. సో ఇలా ఈ కంటైనర్లో వేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ నా దగ్గర ఈ కనకాంబరం సీడ్స్ కూడా తీసుకుని వచ్చాను. సో ఇవి కూడా వేయాలని నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్, ఇవి ఫ్లవరింగ్ ప్లాంట్స్లో. సో ఇవి కూడా వేద్దాం చూడండి. ఇది కూడా ఫ్రెండ్స్, ఇవి కూడా వేద్దాం రండి. ఇదిగోటి ఫ్రెండ్స్, సో ఇలా వేసుకున్న ఈ సీడ్స్ పైన మనం కొంచెం లైట్ వెయిట్ సాయిల్ మన దగ్గర అంటే మిశ్రమం ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది వేసి ఇలా లైట్గా క్లోజ్ చేసేయచ్చు. ఇలా చిన్న చిన్న విత్తనాలకి ఎక్కువ లోతు వేయక్కర్లేదు ఫ్రెండ్స్, వేస్తే మళ్ళీ విత్తనాలు రాలేవు పైకి అందుకోసం. ఇలా జెంటిల్గా వేసి క్లోజ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ సీడ్స్ అన్నిటినీ కూడా మనం ఇలాగా క్లోజ్ చేసేద్దాము. అలాగే తోటకూర కూడా క్లోజ్ చేసేద్దాం ఫ్రెండ్స్. అలాగే ఇది బెండ కాదు, గోంగూర విత్తనాలు ఫ్రెండ్స్. ఇది గోంగూర కూడా ఇది మనం క్లోజ్ చేసేద్దాం. జస్ట్ కొంచెం అలా ఒక రెండు పిడికిళ్ళు వేస్తే చాలు ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ దీనిలో నేను నా దగ్గర మ్యారీగోల్డ్ సీడ్స్ తీసుకుని వచ్చాను, ఇవి వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి. ఎలాంటి కలర్స్ వస్తాయో, ఇప్పుడు ఫ్లవరే వేస్తాను కానీ ఈసారి లేదా ప్లాంట్ కొంటాను, ఈసారి సీడ్స్ వేద్దామని తీసుకొచ్చాను ఫ్రెండ్స్. సో వీటిని కూడా లైట్గా ఇలా కవర్ చేద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ నారులు వచ్చిన తర్వాత మళ్ళీ మనం వేరే వేరేగా ఎలా పాతుకుంటే బాగుంటుంది, ఎలా నాటుకోవచ్చు అన్నది చూద్దాం ఫ్రెండ్స్. అలాగే ఇందులో చిక్కుడు వేసాం ఫ్రెండ్స్. అలాగే దీంట్లో మనం వంగ వేసాము, తెల్లవంగ. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రకంగా నేను నా పార్ట్స్ అన్నిటినీ కూడా ఫిల్ చేసుకున్నాను. అలాగే వీటిలో కొన్ని సీడ్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్, మిగిలినవి కూడా వేసుకుంటాను. పార్ట్ టూలో అవన్నీ కూడా మీకు తెలియచేస్తాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇవి ఎలా వచ్చాయి మొలకలు, అవి ఎలా రిపోర్టింగ్ చేశాను, ఎలా నెక్స్ట్ ఏం చేశాను ప్రాసెస్ అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అయితే ఇప్పుడు ఈ సీడ్స్ అన్నీ వేసేసిన తర్వాత మనం వాటరింగ్ అనేది కంపల్సరీ చేయాలి కదా ఫ్రెండ్స్, అదొక్కసారి చేసేద్దాం. అయితే ఫ్రెండ్స్ వీటికి వాటరింగ్ నేను ఇలా చేస్తున్నాను, అంటే ఒక బాటిల్లో మన దగ్గర ఉంటాయి కదా ఇలా ఏదైనా వేస్ట్ బాటిల్కి కొంచెం కండం పెట్టుకున్నాం. ఇలా వాటరింగ్ చేయడం వల్ల అంటే ఇవి సీడ్స్ కదా, మొలకలు ఇంకా మెల్లిమెల్లిగా వస్తాయి కాబట్టి జాగ్రత్తగా జెంటిల్ వాటరింగ్ మాత్రమే చేయాలి ఫ్రెండ్స్. అలాగే వర్షం వచ్చేలా ఉంది నాకు, సో దీనిపైన కూడా కొంచెం నేను లైట్గా దీని మూతతోనే కవర్ చేద్దామని అనుకుంటున్నాను.
ఎందుకు అంటే స్టార్టింగ్లోనే విత్తనాలు కదా డిస్టర్బ్ అవ్వకుండా అంటే ఇందులో వేసాక డిస్టర్బ్ అవ్వవు కానీ ఇలా వాటరింగ్ చేసేస్తాను ఫ్రెండ్స్. కొంచెం తక్కువే చేస్తున్నాను, వాతావరణం చల్లగా ఉంది, మట్టి కూడా కొంచెం తడి పొడి మిక్స్లో ఉంది, అందుకోసం కొంచెం వాటర్ చాలు, మళ్ళీ వర్షం పడినా కూడా ఓవర్ వాటరింగ్ అవ్వదు అయిపోకుండా ఉంటుందని కొంచెం తక్కువ తక్కువ వాటరింగే చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత నుంచి కూడా ఈ ఒక 1 వీక్ 10 డేస్ మొలకలు వచ్చేదాకా ఇలా జాగ్రత్తగా ఒక వాటర్ బాటిల్కి కన్నం పెట్టుకుని దాంతో జస్ట్ ఇలా చిన్న చిన్న కన్నాలు పెట్టేసుకుని వాటరింగ్ చేసుకుంటే ఇంకా ఈజీ ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రకంగా నేను వెజిటబుల్స్ కొంచెం ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఎలా వస్తాయో అప్డేట్స్ అవన్నీ కూడా ఫర్దర్ వీడియోస్లో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇది రైట్ టైము, మనం ఎప్పుడైనా సరే అంటే వెజిటబుల్స్ అవి గ్రో చేసుకోవాలి, అలాగే కొన్ని సీజనల్ ప్లాంట్స్ గ్రో చేసుకోవాలి అనుకునేటైతే ఇది ఈజీ మెథడ్ ఫ్రెండ్స్. లైట్ వెయిట్ కంటైనర్స్ అలాగే ఈజీ మెయింటెనెన్స్ రెండు అవుతాయి కాబట్టి ఈ రకంగా చేసుకుని మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.